కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది పరువు నష్టం వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరయ్యారు కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావంగా నిలిచాయి కోర్టుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ కు మద్దతుగా నిలిచాయి అనంతరం కోర్టులో ప్రవేశించిన రాహుల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది మరోవైపు కోర్టు కేసు నేపథ్యంలో రాహుల్ భారత జోడో న్యాయయాత్ర వాయిదా పడనుందన్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది భారత జోడో న్యాయయాత్ర పట్టాలు తప్పదని ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదని జయరాం రమేష్ తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని రాహుల్పై పరువు నష్టం దావా కేసు నమోదైంది అప్పటి పా జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా పరువు నష్టం దావా దాఖలు చేశారు